తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగితే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ స్టాఫ్ను త్వరలోనే భర్తీ చేస్తామంటున్న లింబాద్రితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ విద్యా సంవత్సరం నుండి అమలవుతాయా కాదా? అదేవిధంగా ఇంజనీరింగ్ ఉత్తి విద్యా కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు ఇప్పటి నుండే అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి గారు ఉన్నారు, వారిని అడిగి మేము వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే తెలంగాణలో ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎంట్రన్స్లు అన్నీ కూడా అయిపోయాయి, అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యం. అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి దానిపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుండి ఈడబ్ల్యూఎస్ అమలవుతుందా కాదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది, దీనిపైన మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 24/8/2021 రోజున జీఓఎంఎస్ నంబర్ 244 ఇష్యూ చేయడం జరిగింది. 24 ఆగస్ట్ నుండి నిర్వహించబడే అన్ని రకాల అడ్మిషన్స్లో ఈడబ్ల్యూఎస్ తప్పకుండా పాటిస్తాం. దానికి సంబంధించి ప్రభుత్వ జీవోలో 10% సీట్స్ ఎన్హాన్స్ చేస్తూ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఎం సెట్లో కానివ్వండి, ఈ సెట్లో కానివ్వండి, ఎడ్ సెట్లో కానివ్వండి, లా సెట్లో కానివ్వండి, పీజీ సెట్లో కానివ్వండి, అన్నిట్లో కూడా మేము వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇప్పటివరకే మేము ఒక ఎంసెట్కు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియలో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను కనుక చూస్తే దాదాపు 16,773 మంది స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ను క్వాలిఫై అయినటువంటి వారు అప్లై చేసుకోవటం జరిగింది. సీట్స్ కూడా ఈడబ్ల్యూఎస్లో లాస్ట్ ఇయర్ ఇంటేక్ను కనుక దృష్టిలో పెట్టుకుంటే దాదాపు 7,116 సీట్స్ ఈడబ్ల్యూఎస్కి ఇంజనీరింగ్లో పొందేటువంటి అవకాశం ఉన్నది. ఏ కేటగిరీకి సంబంధించిన కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ప్రారంభమైంది, ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ యాజమాన్య కూడా సీట్కి సంబంధించిన సీట్లను అమ్ముకుంటున్నాయి, లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఒకటి, మీ ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి బి కేటగిరీకి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. బి కేటగిరీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అంటే జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఇవ్వాల్సినటువంటి కండిషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి అది రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ఇవ్వటం జరుగుతుంది. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ నియామకం సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నానుతూ వస్తుంది. సో ఇప్పుడైనా ఫ్యాకల్టీని భర్తీ చేసేటువంటి అవకాశం ఖాళీలండి? ఇది చాలా కాలంగా చర్చ జరుగుతున్నది, మాకు కూడా ఈ విషయం చెప్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తేవటం వల్ల మళ్ళీ పాత రోస్టర్ సిద్ధ పద్ధతిని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. అది అడాప్ట్ చేసుకునే టైంకి మన దగ్గర వైస్ ఛాన్సలర్స్ టర్మ్ కూడా అయిపోయే సందర్భంలో అది చేయలేకపోయినాం. ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల తర్వాత వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసిన తర్వాత ఆ విషయం మీద వెంటనే మీరు రిక్రూట్ చేసుకోండి అని చెప్పారు. యజమాన్య కూడా సీట్లు ఏవైతే బి కేటగిరీ సీట్లు ఉన్నాయో ఇంజనీరింగ్ కళాశాలలో నిబంధనల మేరకు మాత్రమే భర్తీ చేయాలి, ప్రభుత్వము అదేవిధంగా ఏఎఫ్ఆర్సీ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ను పాటిస్తూ వారు భర్తీ చేయాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ.